अनंतपुर जिला धर्मवरम मंडल देगटपल्ली समीपा उ जेसीबील द्वारा मट्टी अक्रम संपादि आ स्थल प्रभुत् जनसेना पार्टी नायक चिलक मधुसूदन रेड्डी पे సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. అనంతపురం జిల్లా ధర్మవరం రేగడిపల్లి గ్రామ సమీపాన ఉన్న కొండను అధికార పార్టీ నాయకులు కొందరు వ్యక్తులు దాన్ని ఆక్రమించి దేశబిల్లి ద్వారా కొండను చదును చేసి గరువు మట్టిని అమ్ముకుని వ్యాపారం చేస్తున్నారు. ఆక్రమాలకు పాల్పడుతున్నారు. అక్రమ తవ్వకాలను ఆపకపోతే కలెక్టర్ స్థాయి రాష్ట్ర స్థాయి వినతి పత్రం అందిస్తాం. అయినా సరే అక్రమ తవ్వకాలు ఆపకపోతే పోరాటం చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా ఖండించారు. కూతవేటున అంటే పొద్దున్న లేస్తే అందరికి కనిపిస్తూ ఉంటుంది కొండలవి 28 వారం బ్యాక్ సైడ్ వస్తుంది. అట్లా అటువంటి మట్టి కొండను ధర్మవరం అధికార పార్టీ నాయకులు తవ్వుకొని ట్రాక్టర్ 500 రూపాయల ప్రకారము వేలాది ట్రాక్టర్లు అమ్ముకొని దాదాపుగా అర్థం కొండంతా తవ్వేశారు. ఒక కొండనేమో కోట కట్టుకొని గుర్రాలు పెట్టుకొని బోట్లు పెట్టుకొని రోజు అక్కడి నుంచి ధర్మవరంపట్ల నుంచి ఆ కొండకి వెళ్ళడం, ఆడ గుర్రాల్లో తిరగడం. ఒక కొండనేమో తవ్వుకొని దోచుకొని దాచుకోవడం. రెండు కొండల్ని పూర్తిగా ఆక్రమించుకొని ఒక కొండనేమో దాచుకున్నారు, ఒక కొండనేమో దోచుకుంటున్నారు. ఈ రెండు కొండలు కూడా కూతవేట దూరంలో ఉండేది ధర్మవరం పట్టణానికి. ఈ పక్కన ఎంఆర్ఓ ఆఫీసు, ఇక్కడ ఆర్డీఓ ఆఫీసు, అక్కడ డిఎస్పి గారి ఆఫీసు, అక్కడ పోలీస్ స్టేషను. ధర్మవరం పట్టణానికి వేలాది ట్రాక్టర్లు అంటే రోజుకు వచ్చి వందలాది ట్రాక్టర్లు మట్టిని అమ్ముకుంటా అంటే కూడా పట్టించుకుని పాపాన్ని పోయే పరిస్థితుల్లో అధికారులు కూడా వల్ల దాదాపుగా వేలాది ట్రాక్టర్లు అమ్ముకొని కోట్లాది రూపాయలు అక్రమాలను చేస్తూ ఉంటే ఎవ్వరు ఏ అధికారి కూడా నిమ్మకు నిలెత్తినట్లు వ్యవహరిస్తూ ఉన్నారు. ఒక కొండనేమో ప్రజలను భయభ్రాంతులు చేసి, రైతులను భయభ్రాంతులు చేసి ఒక కొండను మీక్కొని అక్కడ మనకు బాగా కనిపిస్తుంది, మా ఈ మిత్ర కూడా కనిపిస్తుంది, పెద్ద కోట కట్టారు. రాజులు అనుకుంటున్నారో అనుకుంటున్నారో అర్థం కావడం లేదు. ప్రజలు కూడా ఇదంతా గమనించాల, ఎందుకంటే ఇంత అరాచకం జరుగుతూ ఉంది ఇక్కడ ధర్మవరం నియోజకవర్గంలో. ముఖ్యంగా ధర్మవరం పట్టణం చుట్టూనే కబ్జాలు, భూ కబ్జాలు అయిపోయి వచ్చినట్లున్నాయి. ఇప్పుడు కొండల కబ్జాలు ఉందా, మీరే చూడండి ఎంత అన్యాయమో. వీడియోలు కూడా ఉన్నాయి, వీడియోలు పంపిస్తా నేను. ఎంత అరాచకమో చూడండి, కొండను తవ్వేశారు చూడండి. ఎంత అరాచకమో చూడండి. ప్రభుత్వ స్థలాలు ఇవన్నీ, ప్రభుత్వ భూములు ఇవన్నీ. పొద్దున్న లేస్తానే ప్రజలు మభ్య పెట్టే కోసం గుడ్ మార్నింగ్ అని చెప్పేసి ఇది ధర్మవరం ఎమ్మెల్యే చేస్తున్న పని. పొద్దున్న లేస్తానే గుడ్ మార్నింగ్ అని తెల్లవారుజామున లేయడం, నిద్రలే లేచి అలవాటినట్లుంది. ప్రజలందరినీ కూడా డిస్టర్బ్ చేయడం, అధికారులను భయభ్రాంతులు చేయడం, ఇంకా రోజు పొద్దున్న లేస్తున్న అధికారులను భయభ్రాంతులు చేస్తారంటే ఏం చేస్తారు చెప్పు. ఎన్ని కొండలు దొక్కుతాయి ఏం చేస్తారు వాళ్ళు, కానీ భయపడికి ఏం చేస్తారు చెప్పు, ఏం చేయగలరు చెప్పు వాళ్ళు. కానీ వాళ్ళు కూడా ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఒక కొండ దాచిపెట్టుకుంటారు, ఒక కొండనేమో మింగేస్తూ ఉన్నారు, దోచుకొని దాచుకోవడం, అమ్ముకోవడం, ధనాన్ని ఎత్తిపెట్టుకోవడం, ఇది ఈ ధర్మవరం నియోజకవర్గంలో ధర్మంలో జరుగుతున్న పని. ధర్మం ఆర్డీ ఆఫీస్ పోతా తరలిపోతూ ఉంటే నిలబెట్టే చేత కాదు, ఇక్కడే ఉంది పక్కనే.
నా ఇంటికి ఎమ్మెల్యే ఇంటికి మధ్యలో ఉంటుంది ఆర్డీ ఆఫీసు రెవెన్యూ డివిజన్. అది తరలిపోతూ ఉంది. ధర్మవరం ప్రజలంతా కూడా మీకు తెలుసు మన జనసేన పార్టీ ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా వచ్చి వేలాదిగా తరలి వచ్చి నిరసన తెలిపారు. అయినా దాని గురించి ఇంతవరకు ముఖ్యమంత్రి గారిని కలిసింది కానీ ప్రభుత్వ అధికారులను కలిసింది కానీ జిల్లాల విభజన అధికారులను కలిసింది కానీ జిల్లాల విభజన ఒక కమిటీ వేశారు ప్రభుత్వం వాళ్ళని కలిసిన పాపాన్ని కూడా పోలే ఇంతవరకు పొద్దున్న రాత్రి ఒకటే ధ్యాస ఒకటే యావ దోచుకోవడం దాచుకోవడం దోచుకోవడం దాచుకోవడం లాస్ట్ కొండలు కూడా కరిగిపోతూ ఉన్నాయి. కలెక్టర్ గారి దృష్టి పెట్టి తీసుకెళ్ళాం ఇది ఈ విషయాన్ని ఎస్పీ గారి దృష్టి కూడా తీసుకెళ్ళాం ఈ విషయాన్ని నాకు తెలుస్తుంది అన్న తెలిసింది నాకు తెలిసిన వెంటనే తీసుకెళ్ళా ఒకటే చెప్తా ఉన్నాం ఈ యొక్క కొండను దోచుకున్న వారి మీద ఎంత పెద్దవారైనా ఎంత హోదాలో ఉన్న వారైనా చర్యలు తీసుకోవాలి ఒక ఎంక్వైరీ చేయాలి వేయాలి దీన్ని రికవరీ చేయాలి ఎందుకంటే ఇది ప్రజల సొమ్ము ప్రభుత్వ స్థలము ప్రజల సొమ్మును ఈ విధంగా దోచుకోవడం మంచిది కాదు. వీరి మీద ఈ దీంట్లో ఉన్నటువంటి వారి మీద ఈ యొక్క కుంభకోణంలో ఈ కొండను తవ్వే కుంభకోణంలో ఉన్నటువంటి వారందరినీ కూడా అన్యాయంగా కొండను తవ్విస్తున్నటువంటి ఈ కొండను ఒక కొండను ఎత్తిపెట్టుకున్నావు కదా అప్పుడెవడ పూర్వకాలం హనుమంతుడు కొండ ఎత్తిందంట అట్లా ఎత్తుకుపోయి ఒక కొండను ఎత్తిపెట్టుకున్నావు ఎత్తిపెట్టుకుని దాచుకున్నావు ఆ కొండ మీద బహిరంగ లేఖ రాస్తా ముఖ్యమంత్రి గారు కూడా బహిరంగ లేఖ రాస్తా అదేవిధంగా ధవన్ ధర్మవరం రెవెన్యూ డివిజన్ మీద తరలిపోవడం మీద కూడా మీ ముఖ్యమంత్రి గారికి ఒక లేఖ రాస్తా తప్పకుండా ముఖ్యమంత్రి గారికి నేను లేఖ రాస్తాను లేఖ రాసి ఈ యొక్క జరుగుతున్న అన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తా ఇది ఇదే విధంగా కొనసాగితే అవసరమైతే ఈ యొక్క కొండల కబ్జా కార్యక్రమం మీద ఒక నిరసన కార్యక్రమం కూడా ప్రకటిస్తాం. ఇంతటితో ఈ యొక్క దోపిడీ ఆగకపోతే తప్పకుండా దీని మీద ఒక నిరసన కార్యక్రమం కూడా ప్రకటిస్తాం ఇదంతా ప్రజల దృష్టికి తీసుకెళ్తాం ఎందుకంటే ధర్మవరంలో ఇంత అన్యాయం జరుగుతూ ఉంది రాష్ట్రవ్యాప్తంగా ఇంకెంత అన్యాయం జరుగుతూ ఉంటుంది ఒకసారి ఆలోచన చేయాలి ప్రజలంతా కూడా ఒక ధర్మవరంలోనే ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే వ్యవస్థ ఏం చేస్తుంది చట్టాలు ఏం చేస్తున్నాయి